ఎన్ని తోడేళ్లొచ్చినా వంటరిగా ఎదుర్కొంటానన్నారు సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంకో ఛాన్స్ ఇస్తే అన్ని చేస్తానంటాడని మండిపడ్డారు జగన్. రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ తన వ్యానును చూసి మురిసిపోతూ తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక. మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు, అబద్ధాలన్నీ నమ్మకండి, కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. వారిది ఆ చంద్రబాబుది పెత్తందారుల పార్టీ కాబట్టి, గజ దొంగల ముఠా కాబట్టి వాళ్ళు చేయలేరు. ఆలోచన చేయమని కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, మనం దేవుడిని ప్రజల్ని నమ్ముకుంటే వారు నమ్ముకున్నది జిత్తుల్ని పొత్తుల్ని ఎత్తుల్ని దుష్ట చతుష్టయాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. రెండు పక్కలా కూడా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థట. ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా అని ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఎన్నికలు దగ్గర పడేసరికి మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేయడానికి బయలుదేరాడు.